ఈ దళితుల మీద ఘటనలు జరగడము ఈ ఇటువంటి ఇన్సిడెంట్స్ ఏదైనా జరిగినప్పుడు ఇంతకు ముందుకి ఇప్పటికీ తేడా ఏమిటి అని అంటే ముందు ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు పట్టించుకునేవారు ఎవరు లేరు దేవర్ హ్యాపెనింగ్ యాజ్ దో ఇట్ వాజ్ రన్ ఆఫ్ ద మెల్ ఈవెంట్ కింద అండ్ దేవర్ ఇగ్నోర్డ్ బట్ నావ్ ప్రీవియస్ గవర్నమెంట్స్కు మన గవర్నమెంట్స్కు తేడా ఏమిటనంటే మనం నావ్ వీఆర్ నాట్ వాంటింగ్ టు కీప్ క్వైట్ తప్పు ఎవరు చేసినా కూడా తప్పు తప్పే అండ్ ఇట్ ఈస్ ఆర్ డ్యూటీ ఎస్ పీపుల్ ఇన్ పవర్ టు మేక్ ష్యూర్ దాట్ సచ్ మిస్టేక్స్ డో నాట్ హ్యాపన్

ఎస్ఐ తప్పు చేసినా కూడా సిఐ తప్పు చేసినా కూడా గవర్నమెంట్ ట్రాన్స్పరెంట్గా ఎంక్వైరీ కండక్ట్ చేసి సో మచ్ సో దట్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు కూడా పెట్టి జైల్లో కూడా పెడతా ఉన్న పరిస్థితులు ఫస్ట్ టైం ఇట్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ బహుశా దేశంలో కూడా ఎక్కడ జరగదేమో రాష్ట్రంలో అయితే ఇంతవరకు ఎప్పుడు జరగల బట్ మన రాష్ట్రంలో ఇటువంటి దాదాపుగా ఇప్పటికే నాలుగైదు చోట్ల చేశారు కారణం ఏమిటి అని అంటే ఎక్కడో ఒక చోటి వ్యవస్థలోకి మార్పు రావాలి మనం అధికారంలో ఉన్నప్పుడు కెన్ వీ సే దట్ వీ కెన్ డూ ఎనీథింగ్ అండ్ గెట్ అబే విత్ ఇట్ ఆ ఇన్సిడెంట్ ఏదైనా జరిగినప్పుడు ఆ ఇన్సిడెంట్లో ఉన్న వాళ్ళు మన బంధువులే అయితే మనకు నచ్చుతుందా మనకు నచ్చినప్పుడు మనం అటువంటి పని చేయడం కరెక్టేనా అని ఇటువంటి ఫండమెంటల్ క్వశ్చన్స్ను వీ నీడ్ టు ఆస్క్ ఆర్ సెల్స్ అండ్ ఫస్ట్ టైం వీఆర్ ఆస్కింగ్ ఆర్ సెల్స్ అండ్ ఫస్ట్ టైం వీఆర్ యాక్చువల్లీ డూయింగ్ వాట్ ఈస్ రైట్ ఎక్కడా కూడా చేసింది తప్పు అయితే ఎక్కడా కూడా ఉపేక్షించడం లేదు ఎస్ఐ తప్పు చేసినా సిఐ తప్పు చేసినా కూడా కేసులు పెట్టి అరెస్ట్ చేస్తూ ఉన్నాం సో దిస్ మెసేజ్ అనేది ఖచ్చితంగా అది ఎస్పీస్ వుడ్ హ్యావ్ టు టేక్ ఇట్ టు ద లోవెస్ట్ ఆఫ్ ద ర్యాంక్స్ ఎస్ఐ దగ్గరికి సిఐళ్ల దగ్గరికి కానిస్టేబుల్ దగ్గరికి కూడా ఓరియంటేషన్ రావాలి ఎస్పీలు ఏఎస్పీలు డిఎస్పీలు యూనీ టు కండక్ట్ దీస్ ఓరియంటేషన్ మీటింగ్స్ మనిషిలో మానవత్వం గురించి చెప్పాల్సిన అవసరం వచ్చింది బికాస్ గవర్నమెంట్ ఈస్ నాట్ గోన్లీ కీప్ క్వైట్ సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దాట్ వీ ఆల్సో స్టార్ట్ బిహేవింగ్ హ్యుమానిటేరియన్లీ సో ఎస్పీలో యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఆన్ టు యువర్ షోల్డర్స్ టు గివ్ అ ప్రాపర్ ఓరియంటేషన్ వాట్ ఆర్ ద రైట్స్ టు వాట్ ఎక్స్టెంట్ కెన్ వీ స్ట్రెచ్

లివింగ్ ఇన్ డెమోక్రసీ అలా చేయడం తప్పు అన్నది అర్థమయ్యేట్టుగా చెప్పాల అలా చెయ్యకూడదు అనేది అర్థమయ్యేట్టుగా చెప్పాల దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఓటర్ కరెంట్లీ విజిబుల్ ఇన్ సొసైటీ వీటి విషయంలో మనం ఖచ్చితంగా మార్పులు తీసుకొని రావాలి అనే ఉద్దేశంతోనే కొన్ని కొన్ని కష్టం అనిపించినా కూడా డీజీపీ

please take this message to the lowest of the ranks. and please ensure that they become more humanitarian. they should understand where to draw these lines. i'm requesting all the sps to kindly take this message to the lowest of the ranks so as to avoid these kind of things in fact so much so is today the home minister of our state is dalit a downtrodden woman today the dgp is st why do you think we have done all these things if we cannot give security to the downtrodden

homesick i mean home minister leave alone law and order additional dg ravi leave alone and it takes a lot of pain i know even sps also when they are compelled to take these kind of decisions it causes a lot of pain